ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న హైకోర్టు అడ్వకేట్ ఎడ్ల రవికుమార్ పటేల్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. ముందుగా మీ గురించి, మీ విద్యాభ్యాసం గురించి. నా పేరు ఎడ్ల రవికుమార్ పటేల్. మా సొంత ఊరు వచ్చేసి రామగుండం, పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నేను నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎల్ఎల్బి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి చేశాను. అలానే పీజీ ఇన్ సైబర్ లా కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి చేశాను. నేను ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా నేను కీలకంగా ఉద్యమంలో నా పాత్ర పోషించాను. అలానే చాలా సంస్థలతో, ఆర్గనైజేషన్తో నేను వాళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మన వచ్చేసి వివిధ సోషల్ ఆర్గనైజేషన్తో కూడా గత 10-15 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. బీసీఎస్టీ మైనార్టీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్స్ ఆర్గనైజేషన్, దానిలో లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అనే ఒక అడ్వకేట్ ఆర్గనైజేషన్. ఇది బీసీఎస్టీ మైనార్టీలకు సంబంధించిన ఆర్గనైజేషన్లో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అలానే చాలా ఎన్జిఓస్తో నేను వర్క్ చేశాను. సోషల్ ఆర్గనైజేషన్లో కూడా గత 15 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో నా వంతు పాత్రగా ఉద్యమంలో నేను పాత్ర పోషించాను. చాలామంది ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో పెద్దవారు పోటీ చేసి నేను పెద్దల సభకి, శాసనమండలిలో వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ ఒక యువకుడిగా మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే ఈ శాసన మండలి ఎమ్మెల్సీ అనేది ఒక పెద్దవాళ్ళు వెళ్ళాలి అనే ఒక సాంప్రదాయ పద్ధతి ఉంది. దీన్ని మనము అధిగమించాలంటే ఒక యువకుల కష్టాలు, ఒక నిరుద్యోగ కష్టాలు ఒక యువకునికి తెలుస్తుంది. ఒక యువకుల్లో ఒక్కడిగా వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి నా గొంతుకని శాసన మండలిలో వినిపించాలనే ఒక ముఖ్య లక్ష్యంతో నేను ఈ యొక్క ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఈ ఎమ్మెల్సీ అంటే ఒక పెద్దలే పోటీ చేయాలి, పెద్దల సభకు వెళ్ళాలని, దీన్ని ఒక చరిత్రను మార్చాలనే ఒక యువకుడిగా నేను రావడం జరిగింది. ఈ మన తెలంగాణలో, రాష్ట్రంలో చాలా అంటే నిరుద్యోగ సమస్య ఉంది, స్కిల్ డెవలప్మెంట్, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. అది ఎవరైతే యువకులైతే మాత్రం యువకుల యొక్క బాధలు కానీ కష్టాలు కానీ ఒక యువకునికి తెలుస్తానే ఉద్దేశంతో నేను దీనికి కంటెస్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. అలానే 4 జిల్లాల నుంచి కూడా యువకులు నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. వారి యొక్క ప్రాబ్లమ్స్ని అన్నీ చెప్తున్నారు. ఇవన్నీ నేను నోట్ చేసుకొని నేను నా యొక్క గొంతుకని వాళ్ళ తరఫున నేను శాసనమండలిలో వినిపించడానికి వెళ్తున్నానని మీకు తెలియజేస్తున్నాను. ఈసారి జరిగే ఎన్నికల్లో ఓటర్ నమోదు ఎక్కువగా జరిగింది అంటున్నారు, దానికి గల కారణాలు? గతంలో గతంలో ఓటర్ నమోదు చాలా తక్కువ జరిగింది. ఈసారి ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే ఈ జనరేషన్లో మన టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. ఇప్పుడు ఓటర్ నమోదుని మన సీఈఓ తెలంగాణ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఒక యాప్ ద్వారా కూడా ఎన్రోల్మెంటు, ఒక ఆన్లైన్ ద్వారా ఎన్రోల్మెంటు, అలానే ఇప్పుడు సోషల్ మీడియా అనేది మన గ్లోబల్గా డెవలప్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఫేస్బుక్లో, వాట్సాప్లో ఈ యొక్క ఎన్రోల్మెంట్ తెలుసుకొని చాలామంది గ్రాడ్యుయేట్స్ ఈసారి వాళ్ళు ఇచ్చి వాళ్ళ వాలంటరీగా వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకుంటారు. అందుకోసమే ఇప్పుడు మన ఈ 4 జిల్లాల ఉమ్మడి గ్రాడ్యుయేట్స్ 1,97,000 పైన ఓట్లు నమోదయ్యాయి. అలానే నేను ఏమంటున్నాను, గ్రాడ్యుయేట్స్ అందరూ మీ యొక్క ఓటు బాధ్యతని తీసుకొని మీరు ఓటు కూడా వేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఎలక్షన్స్ అంటే దేశంలోనే కాదు ఎక్కడైనా మనీ అని, మద్యం అని, ఇలా చాలా ఎలక్షన్స్ అనేవి కమర్షియల్గా మారిపోయాయి. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక కామన్ మ్యాన్గా ఎలక్షన్స్ లీడ్ చేస్తున్నారు, వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు? అవును, వాస్తవం మీరు చెప్పినట్టు ఎలక్షన్ అంటే హైలీ కమర్షియల్ అయిపోయినాయి. ఓకే, ధన ప్రభావం కానీ మీకు అన్నీ వాళ్ళు రిక్వైర్మెంట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. కానీ నేనేమంటున్నా అంటే ఒక కామన్ మ్యాన్గా నేను ఒక ఓటర్ దగ్గరికి, ప్రతి గ్రాడ్యుయేట్ దగ్గరికి వెళ్ళి మీకు డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఒక నేను ఒక యువకునిగా ముందుకు వెళ్తున్నా కాబట్టి డెవలప్మెంట్ ఎలా ఉండాలి, మనం ఎలా చేస్తే మీ యొక్క సమస్యలు తీరుతాయని నేను వాళ్ళకు ప్రతి ఒక్కరికి నేను నా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అంటే ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ఎస్ఎంఎస్ ద్వారా నేను అందరికీ రీచ్ అయ్యాను. గత 6 నెలల నుంచి నేను ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మీద వర్క్ చేస్తున్నాను. ఎన్రోల్మెంట్ కూడా నేను 13 జిల్లాలు తిరిగి ఒక 15-20,000 మందికి కొత్త ఓటర్స్ని ఈసారి, ఒక ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో కొత్త ఓటర్స్ ఎక్కువ, ఆల్మోస్ట్ యూత్ అంతా 1,00,000 పైన ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఏంటంటే మనం ఫేస్బుక్ ద్వారా, సోషల్ మీడియాని ఉపయోగించుకొని, కామన్ మ్యాన్ దగ్గర డబ్బు ఉండదు కాదు ఖర్చు పెట్టడానికి, ఎలాంటి సోర్సెస్ ఉండదు కాబట్టి, మాకు పార్టీలు కూడా లేవు కాబట్టి, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాబట్టి, మేము ఓటర్ దగ్గరికి సోషల్ మీడియా ద్వారా, కామన్ మ్యాన్కి అదే ఒక మీడియా, అలానే ఛానల్స్ ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా కూడా వెళ్ళి వాళ్ళని రీచ్ అవ్వడం జరిగింది. చాలా మంచిగా స్పందించారు. ఇప్పుడు యువ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి గ్రాడ్యుయేట్స్లో వాళ్ళందరూ రెస్పాన్స్ చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీ వాళ్ళు చాలా గెలిచారు, కానీ చాలామంది ఇప్పటికీ మన దగ్గర నిరుద్యోగులు ఉన్నారు. సో వారిపై మీరు కొత్తగా ఎమ్మెల్సీగా గెలిస్తే వాళ్ళ సమస్యపై మీరు ఏ విధంగా స్పందిస్తారు?
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది ఒక ప్రధాన సమస్య అయిపోయింది. గతంలో యాక్చువల్గా ఈ నాలుగు జిల్లాలను పర్యటించినప్పుడు గ్రాడ్యుయేట్స్ దగ్గరికి వెళ్తే మీ ఎమ్మెల్సీ ఎవరని అడిగితే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఓకే, అంటే ఎమ్మెల్సీ అంటే ఎలా అయిపోయిందంటే ఒక నామం మాత్రం, అంటే ఏదో ఎమ్మెల్సీ కండక్ట్ చేసి గెలిచిన తర్వాత ఒక ఇంట్లోనే పరిమితం అయ్యే ప్లేస్ ఉండేది. దానివల్ల నిరుద్యోగుల గురించి గతంలో కూడా ఎవరు పట్టించుకోలేరు. గత ఎమ్మెల్సీలో ఎంతమంది చేసినా కూడా ఆ సమస్య తీరలేదు. నేనేమంటానంటే యువకులకి నిరుద్యోగ సమస్య తీరాలంటే ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను డెవలప్ చేయాలి మనము. ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక స్కిల్లో అతనికి నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా అతనికి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను దీనికి సొల్యూషన్గా ఏం చెప్తున్నానంటే నాలుగు జిల్లాల్లో కాన్షియన్స్ వైజ్ కానీ మండల్ వైజ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు గవర్నమెంట్ తరఫున ఏర్పాటు చేసి వాళ్లకు ఫ్రీగా కోచింగ్ ఇచ్చి, అంటే హైలీ లెక్చరర్స్ ప్రొఫెసర్ని పెట్టి కోచింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి 100% వాళ్ళు ఉద్యోగులు అవుతారు. దీనికి గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. అలానే గెలిచే ఎమ్మెల్సీ కూడా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఒక్క ప్లేస్కి పరిమితం కాకుండా ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలు తిరుగుతూ ప్రతి ఒక్క విద్యార్థి పట్టభద్ర విద్యార్థిని జాబ్ వచ్చే వరకు ప్రయత్నం చేయాలి. దానికి నేను కృషి చేస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు చాలామంది గ్రాడ్యుయేట్ కంప్లీట్ కాగానే నార్మల్గా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి లేదా ఏదైనా ప్రైవేట్ దాంట్లో చేయాలి అని, అలా కాకుండా బిజినెస్ పరంగా కూడా డెవలప్ కావడానికి అంటే ఏదైనా చిన్న తరహా పరిశ్రమలు కానీ ఇండస్ట్రీస్ వాటికి మీరే విధంగా ప్రోత్సహిస్తారు? మీరు అన్నట్టు గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు జాబ్ చేయొచ్చు, అలానే బిజినెస్ కూడా చేయొచ్చు. ఒక జాబ్ చేయడం వల్ల ఏంటంటే అది కుటుంబము, అతనికి ఉపాధి కలుగుతుంది. అది ఓకే, జాబ్ చేయాలి, అది గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ చేస్తూ ఉండాలి. ఈ మనము యూత్ కానీ ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ ఇండస్ట్రీస్ బిజినెస్ వైజ్లో వస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఒక చిన్న తరహా పరిశ్రమ నిర్వహించినా ఒక ఇండస్ట్రీస్ పెట్టినా అతను ఇతనొక్కడే జాబ్ చేయకుండా కొంతమందికి ఉపాధి అవకాశం కలిగించే అవకాశం ఉంటుంది. అంటే ఒక గ్రాడ్యుయేట్ ఒక బిజినెస్ మ్యాన్గా కన్వర్ట్ అయితే అతని ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ అవుతారు. అంటే చాలామంది ఎవరికైతే మీకు బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉండి ఒక ఎంటర్ప్రెనర్గా డెవలప్ కావాలనుకునే వాళ్ళు ఆ సెక్టర్కి వెళ్ళిపోవాలి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందులోకి వెళ్ళిపోవాలి. దీనికి ప్రభుత్వం నుంచి కూడా ఎంటర్ప్రెనర్మెంట్ డెవలప్మెంట్ కోసం కూడా ప్రభుత్వం ఒక సపరేట్ ఫండ్ ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సిన శిక్షణ కూడా ఈ ఎంటర్ప్రెనర్స్కి ఇవ్వాలి. మన గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా కానీ ప్రైవేట్ బ్యాంకుల ద్వారా కానీ గవర్నమెంట్ వాళ్ళకి ఒక ప్రోత్సాహమైన సబ్సిడీ లోన్ ఇస్తే వాళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు, డెవలప్ అవుతారు. డెవలప్ అయిన తర్వాత వాళ్ళు చాలామందికి ఉపాధి, అంటే గవర్నమెంట్ ఈ బిజినెస్ మ్యాన్గా తయారు చేస్తే ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ ఇంకా చాలామంది గ్రాడ్యుయేట్స్కి జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మన నిరుద్యోగ సమస్య దరిదాపులా తక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలామంది ఎన్నికలకు రావడానికి మేనిఫెస్టోలు చేసుకుంటారు, మీరు తయారు చేసుకున్న మేనిఫెస్టో దాని వివరాలు? మేనిఫెస్టో అనేది చేసే పని ముందే చెప్పడానికి మేనిఫెస్టో అంటారు. నేను ఒక యువకునిగా ఒక గ్రామస్థాయి నుంచి వెళ్ళి వచ్చిన అన్ని కష్టాలు చూసిన ఒక గ్రాడ్యుయేట్గా నాకు కొంత అవగాహన ఉండి కొన్ని తయారు చేసుకోవడం జరిగింది. మెయిన్ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జనరేషన్ అది మర్చిపోయారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే ఒకప్పుడు ఒక 10-20 సంవత్సరాల క్రితము 10th పాస్ అయిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోయి రీసెర్చ్ చేసుకునే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు కూడా అంటే జనరేషన్ మారినప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆధునీకరించాలి. దాన్ని కూడా కంప్యూటరైజ్ చేయడము, ప్రతి గ్రాడ్యుయేటు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అయినా లేకపోతే గవర్నమెంట్ ద్వారానా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదైతే, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ దాని ద్వారా ఇస్తే ఏమవుతుందంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే ఇన్ఫ్లుయెన్సెస్ కొంచెం జాబ్స్ రావడము కొంతమంది బయట అంటుంటారు, అలాంటివి జరగకుండా ఎవరికైతే టాలెంట్ ఉందో స్కిల్ ఉందో ఎంప్లాయ్మెంట్ ద్వారా రావడం జరుగుతుంది. అలానే ఒక ఎడ్యుకేటెడ్ ఇంకా జ్ఞానం పొందాలంటే మెయిన్ లైబ్రరీలు అవసరం. ఇప్పుడు చాలా చోట్ల లైబ్రరీలు ఉన్నాయి ఇప్పటికీ, కానీ కొంత పరిమితం అయిపోయినాయి. దాన్ని నాకు నేను ఇచ్చిన మేనిఫెస్టోలు ఏంటంటే మండల స్థాయిలో అలానే గ్రామస్థాయిలో ఒక గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. మండల స్థాయిలో ఈ లైబ్రరీలు ఇప్పుడు టెక్నాలజీ అంతా మారింది, గ్లోబలైజేషన్ అయింది కాబట్టి మన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మన ఇప్పుడు హ్యాండ్రైడ్ ఫోన్లో కానీ సిస్టంలో ఉంది. అందుకోసమే ఈ గ్రాడ్యుయేట్స్కి ఈ లైబ్రరీ అనే కొత్త రకమైన గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే గ్రాడ్యుయేట్ డెవలప్మెంట్ అవుతాడు, అలానే జాబ్స్ పొందే అవకాశం ఉంటుంది, నాలెడ్జ్ పొందే అవకాశం ఉంటుంది. అలా ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఎంటర్ప్రెనర్షిప్ కూడా నాకు, నేను కూడా ఒక గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఒక కంపెనీ స్టార్ట్ చేసి నేను కూడా చాలామందికి ఉపాధి కలిగించడం జరిగింది. అలానే ఈ సబ్సిడీ ద్వారా బీసీఎస్టీ మైనార్టీస్ కానీ అందరికీ సబ్సిడీ ద్వారా మనం లోన్స్ ఇప్పగలిగితే వాళ్ళు ఎంటర్ప్రెనర్గా రెడీ అవుతారు. ఇంకొకటి మెయిన్ మేనిఫెస్టోలో పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు జిల్లా స్థాయిలో గ్రామస్థాయిలో ఉన్నవాళ్ళు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్ఐ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకునే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ అకామిడేషన్ కానీ అక్కడ ఖర్చు కానీ బేర్ చేసే పరిస్థితిలో ఇప్పుడు గ్రాడ్యుయేట్ పేరెంట్స్ లేరు. అదే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని మండల స్థాయిలో కానీ కాన్షియన్స్ స్థాయిలో కానీ ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టడీ సర్కిల్స్ని
గవర్నమెంట్ ద్వారా నిర్ణయించి ఆ స్టడీ సర్కిల్లో ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి కోచింగ్ ఇస్తే వీళ్ళు కంపల్సరీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ, స్టడీ సర్కిల్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు కానీ, అలానే ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్మెంట్ కానీ, అలానే ఇలా కొన్ని అంశాలతో ముందుకెళ్తున్నా. ఇంకా నాకు ఈ పట్టభద్రుల అవకాశం ఇస్తే నేను ఇంకా ముందు కూడా చాలా అంశాలని అందులో పెట్టుకొని వెళ్తానని నేను తెలియజేస్తున్నాను. చివరిగా మా ఛానల్ ద్వారా పట్టభద్రులకు మీరు ఇచ్చే మెసేజ్. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులందరికీ నా యొక్క విన్నపం, నేను స్వాతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను, కావున మీరు నా సీరియల్ నెంబర్ 5కి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అలానే మీలో ఒక యువకుడిగా మీ గొంతికను శాసనమండలిలో వినిపించడానికి ముందుకు వెళ్తున్నాను, కావున పట్టభద్రులందరూ నన్ను ఆశ్రయించి నా గెలుపుకి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఒక యువకునిగా, ఒక పట్టభద్రుడిగా TS24 ఛానల్ నాకు అవకాశం కల్పించినందుకు యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక యువకులను ప్రోత్సహించడంలో ముందున్నటువంటి ఈ ఛానల్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, మీ సమయాన్ని కేటాయించి మా ఛానల్కి వచ్చి పట్టభద్రులకు మీ విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.